शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुं स्वयमेव लक्ष्मीः श्रीरंगराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथ मुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सबके नमस्कार। कुमारास्त्र विद्या प्रदर्शनानंतरमु గురుదక్షిణ అడిగినటువంటి ద్రోణాచార్యుల వారికి గురుదక్షిణ చెల్లించడం కోసం కౌరవులు పాండవులు కలిసి బయలుదేరి ద్రుపద మహారాజు గారిని నిర్బంధించి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో కృతకృత్యులైనటువంటి వారు పాండవులు మాత్రమేనని, తదనంతరము ద్రోణాచార్యుల వారు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అర్జునుడికి ఉపదేశం చేశారని నిన్నటి రోజున చెప్పుకున్నాం. ధృతరాష్ట్ర మహారాజు భీష్మద్రోణాది పెద్దలు విదురుడు సోదరునితోటి సంప్రదించి ధర్మరాజుకి యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. పైకి ఇది ఎలా ఉంటుందంటే ధృతరాష్ట్రుల్లో ఎక్కడ దోషం ఉంది అనిపిస్తుంది. నిన్నను కూడా ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయమునందు ఆయన ఒక మాట అంటాడు, శివులున్నందుకు సార్థకత నేను ఇప్పుడు పొందాను అంటాడు. నా తమ్ముడైనటువంటి పాండురాజు యొక్క కుమారుల కీర్తిని విని నేను ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నాను అంటాడు. మనం ఆ మాటలు విన్నప్పుడు అసలు ధృతరాష్ట్రుల్లో దోషం ఎక్కడుంది, దుర్యోధనుల్లో కదా దోషం అంతా ఉంది అనిపిస్తుంది. ధృతరాష్ట్రుడి వయస్సు ఎంత పెద్దదో ఆయన మనసు యొక్క గుంభనం కూడా అంత పెద్దది. ఎక్కడ బయటపడాలో అక్కడ బయటపడతాడు. కాబట్టి అంత గబుక్కున బయటికి తిరిగిపోయేటటువంటి బేల మనస్సు ఉన్నవాడు కాడు, చాలా తెలివైనటువంటి వాడు. ధర్మరాజు గారికి యవరాజ్య పట్టాభిషేకం చేసేసాడు. ఆయన యువరాజు అయ్యాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ పొగుడుతున్నారు, ఏం అదృష్టవంతుడు పాండురాజు, శరీరం విడిచిపెట్టి ఈ లోకంలో లేకపోవచ్చు ఇవాళ, కానీ మహానుభావుడు ధర్మరాజు వంటి పెద్ద కుమారుణ్ణి కన్నాడు, రాశీభూతమైనటువంటి ధర్మము కాబట్టి మిగిలినటువంటి తమ్ముళ్ళని సక్రమమైన మార్గంలో నడిపించగలడు. అపారమైనటువంటి శరీర బలం ఉన్నవాడు భీమసేనుడు. ద్రోణాచార్యుల వారి వద్ద శిష్యరికం చేసి లోకంలో ఎవ్వరూ ఆయనతో సమానులైనటువంటి వారి లేనిటువంటి రీతిలో తయారైనటువంటి విలుకాడు సవ్యసాచి అయిన అర్జునుడు. మిగిలిన నకుల సహదేవుల మాద్రికుమారులైన కుంతీదేవి యొక్క కుమారులుగానే వాళ్ళు ప్రేమ చేత అన్నగారులని అనుసరిస్తూ ఉంటారు, అనువర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఆ పాండవుల అదృష్టమే అదృష్టం, వాళ్ళలాంటి పిల్లలు ఎక్కడుంటారు అని ఆయన ఎంతో సంతోషంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. లోకంలో ఉన్న వాళ్ళు పొగుడుతున్నారు. ఎక్కడ అసూయ ఉన్నదో దానికి అవతల వారి ఉన్నతిని ఓర్చలేకపోవడం ఒకటి, రెండు అందరూ అలా పొగుడుతుంటే అది మరీ ఏదో జ్వరం ఆవహించినట్లు. ఇదెక్కడి ప్రారంభం నన్ను పొగడకపోగా,
అందరూ వాళ్ళనే పొగుడుతున్నారు. వాళ్ళు యవరాజ్య పట్టాభిషేకాన్ని పొందారు. ఇది దుర్యోధనుడి యొక్క మనస్సుకి చాలా కంటకప్రాయంగా ఉంది. ఆయన తనకి సలహా ఇచ్చేటటువంటి వారు, తనకి ఆప్తులైనటువంటి వారు అని ఎవరిని నమ్మాడో, ఆ కర్ణుణ్ణి శకునిని దుశ్శాసనుణ్ణి ఒక రోజున ఆంతరంగిక మందిరంలోకి పిలిపించుకున్నాడు. పిలిపించుకుని వాళ్లతో కూర్చున్నాడు. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఎప్పుడూ దుర్యోధనుణ్ణి సక్రమమైన మార్గంలో నడిపించేటటువంటి ప్రయత్నం చెయ్యని వాళ్ళు. ఆయన దురాలోచనకి తగినట్టుగా ఇంకా అగ్నిహోత్రంలో నెయ్యి పోసేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళు. వీళ్ళని పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు అంటే అంతకన్నా మరొక మాట వినడానికి ఆయన మనసు సిద్ధంగా ఉండదు. కొంతమందిలో లక్షణం ఎలా ఉంటుందంటే స్వభావ సిద్ధంగా దురాలోచన లోపల నుంచి వస్తున్నా పెద్దల మాట వినే లక్షణం ఉంటుంది. అసలు వినడం అనేటటువంటిది ప్రారంభం చేస్తే ఎప్పుడో అప్పుడు అది మనసు మారే అవకాశం ఉంటుంది. ఆ మనసు మారడం అనేటటువంటిది దాని ప్రభావం అది చూపిస్తుంది నడవడి మీద. కానీ అసలు ఎన్నడూ తనకి తన ఆలోచనలకి వ్యతిరేకంగా ధర్మాన్ని సమర్థిస్తూ మాట్లాడేటటువంటి వారి మాటలు వినడానికి కూడా ఆయన హెచ్చరించారు. దుర్యోధనుడు పాడైపోవడానికి కారణమంతా పెద్దవాళ్ళు ఒకటే చెప్తారు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం తెలుసు చెయ్యను, నాకు అధర్మం తెలుసు చెయ్యకుండా ఉండలేను, మీరు చెప్తే మాత్రం నా తలకెక్కుతుందా అని అడిగాడు ఒకసారి మహర్షిని. అంతటి మౌఢ్యము కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన తన అంతరంగికుల్ని కూర్చోబెట్టుకుని తన మనసులో ఉన్న మాటని వ్యక్తీకరించాడు. ఆయుధ విద్యలందు జితశత్రుములనియును రణశూరులనియు సంతతోత్సాహులనియు అత్యుద్ధతులనియును భయమందుతుందును పాండవులకు, దానిపై ఇప్పుడు ధర్మజు యువరాజు చేసే రాజైనేమి చేయువాడా, నృపనీతి ఎయ్యది నిరతంబుగా మీర నాకెరిగింపుడు నయముతోడ అనిన వినియు, కణికుడను వాడు సౌబలును అప్తమంత్రి నీతులందుగరము కుశలుడైన వాడు కురుకుల వల్లభునిష్టమునకు తగగ ఇట్టులనియే. వాళ్లతో తన మనసు ఉన్నది ఉన్నట్టు విప్పి మాట్లాడాడు. వాళ్ళు ఆయుధ విద్యలన్నిటి యందు కూడా చాలా పాండిత్యమును వహించినటువంటి వారు పాండవులు. వాళ్ళకి తెలియనటువంటి ఆయుధాలు లేవు. ఇదిగో నిన్ననే ద్రోణాచార్యుల వారు బ్రహ్మశిరోనామకాస్త్రం కూడా ఇచ్చాడు. రణశూరులు వాళ్ళు యుద్ధంలో భయపడేటటువంటి వారు కారు, శత్రువులను దునుమాడతారు. సంతతోత్సాహులు ఎప్పుడూ ఉత్సాహంతో ఉంటారు. ఇది చాలా గొప్ప లక్షణం. అదేమి ఏదో పద్యంలో ఒక మాటగా వినేయడంతో వచ్చేటటువంటిది కాదు. అది ఎలా ఉంటుందంటే నిరంతరోత్సాహమును కప్పిపుచ్చేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. దాన్ని జడప్రాయముగా ఉండుట అంటారు. అంటే ఏమి స్పందన ఉండదు. అది ఎందువల్ల వస్తుంది అంటే ఉత్సాహము కొరవడిపోతుంది. మీరు కొంతమందిని గమనించండి, ఖాళీ సమయం దొరికితే వారు ఇచ్చగించేది దేనికి అంటే నిద్రపోవడానికి. పడుకుంటాను కాసేపు అంటారు వెంటనే. అది ఎంత నిరుత్సాహంగా ఉంటారంటే ప్రతిదానికి బడలిపోయానంటారు. అసలు ఏ కార్యం చేయడానికి వాళ్ళకి ఉత్సాహం అనేటటువంటిది మనసులో ఉండదు. ఇదిగో ఆ జడం పోయి ప్రతిస్పందించేటటువంటి లక్షణం ఒకటి ఉండాలి. ప్రతిస్పందించే లక్షణము అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు ఏది చేస్తోందో, ఏది వింటోందో, దేన్ని గ్రహిస్తోందో దానికి అది ప్రతిస్పందించాలి ముందు. ఒక ఉపన్యాసం వింటున్నాం అనుకోండి, ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి, ఈ పుస్తకంలో చదువుతున్న విషయాన్ని మనసు గ్రహించి పట్టుకుని మనం ఇందులో గ్రహించడానికి ఏం లేదనకూడదు. నిష్పక్షపాతంగా ఇందులో నా బలహీనతలు ఏ ఉన్నాయి, భారతం విన్న తర్వాత నా బలహీనతల్ని నేను ఎలా గెలవవలసి ఉంటుంది అన్న కోణంలో నా మనసు ఆలోచించి ధార్మికము అని ఏది వినపడిందో దాన్ని ఆచరించుట యందు పూనికని పొందాలి. ఆ పూనికని పొందగలిగి ఉండడాన్ని ఉత్సాహము అంటారు. అది కొంతమంది యందు ఆ ప్రతిస్పందన శక్తి ఉండదు. అసలు అది దేనికి స్పందించదు. మీరు ఓ పాట కచేరీకి తీసుకెళ్లారనుకోండి, పడుకుంటాడు.
పోనీ మీరు ఎక్కడో గొప్ప నాట్యం జరుగుతున్న దగ్గరికి తీసుకెళ్లారనుకోండి, అక్కడా పడుకుంటాడు.